కార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ కార్డ్, రేషన్ కార్డ్ మాదిరిగానే ఆధార్ కార్డు కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కావాలి. దీన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఒక కొత్త వార్త పుట్టించారు కొందరు సోషల్ మీడియా వాళ్ళు. అసలు ఎక్కడైనా ఆధార్ కార్డు ఉంటే 3 లక్షల లోన్ ఇస్తారా? ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ తప్పుడు వార్త ప్రకారం ప్రధానమంత్రి లోన్ యోజన కింద ఆధార్ కార్డు హోల్డర్లు 3 లక్షల వరకు రుణాన్ని పొందుతారు. అయితే ఈ సమాచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తనిఖీ చేపట్టగా అలా వచ్చే మెసేజ్లు, వార్తలు నకిలీవని తేలింది. ఈ పేరుతో వచ్చేవన్నీ మోసపూరిత సందేశాలేనని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం 3 లక్షల రుణాన్ని అందజేస్తోందని, తప్పుడు రాతలు రాస్తున్నారని పీఐబి రాసుకొచ్చింది. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్త ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనని తెలిపింది. వాస్తవాలను సరిగ్గా తనిఖీ చేయకుండా ఆధార్ కార్డుకు సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని పీఐబి ప్రజలను కోరింది. ఇలాంటి మెసేజ్ వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లో ఆధార్ కార్డు ఉన్న వారందరికీ 4.78 లక్షల రుణం అందజేస్తామంటూ ఇదే తరహా నకిలీ మెసేజ్ వైరల్ అయింది. తప్పుడు క్లెయిమ్లతో కూడిన ఇటువంటి మోసపూరిత సందేశాలను ఫార్వర్డ్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ సందర్భంగా ప్రజలను కోరింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాలను, నకిలీ వార్తలను అరికట్టేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వాస్తవ తనిఖీ విభాగాన్ని ప్రారంభించింది. ఈ వెబ్సైట్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సర్క్యులేట్ అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తుంది. మొత్తానికి ఈ తప్పుడు ఆధార్ వార్తలతో జనం ఒక్కసారి కంగుతిన్నారు. కొన్ని జాగ్రత్తల ప్రకారం ఆఫ్లైన్లో అయితే ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. అదే ఆన్లైన్లో అయితే ఆధార్ వెరిఫై సర్వీసులు ఉపయోగించుకోవాలి. తద్వారా ఆధార్ నెంబర్ను ధృవీకరించుకోవాలి. అప్పుడు మోసాలకు ఆస్కారం ఉండదు. యుఐడిఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది. అలాగే పబ్లిక్ కంప్యూటర్లలో ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే అవసరం అయిపోయిన వెంటనే వాటిని డిలీట్ చేయాలని పేర్కొంది. అలాగే ఓటీపీ ఎవరికి చెప్పొద్దని, వేరొకరి మొబైల్ నెంబర్ను మీ ఆధార్కు అప్డేట్ చేసుకోవద్దని తెలిపింది. కాబట్టి ఆధార్ విషయంలో జాగ్రత్త అవసరం. ఆధార్కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా దాని దుర్వినియోగ ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ ఆధార్తో ఉన్న ఒక ఉత్తమమైన విషయం ఏమిటంటే మీరు దానిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తారేమోనని చాలా మంది భయపడుతున్నారు. మీకు ఆధార్ కార్డ్ భద్రత, దుర్వినియోగం గురించి కూడా ఆందోళనలు ఉంటే మీరు ఆధార్ వెబ్సైట్ని సందర్శించడం ద్వారా గత 6 నెలల్లో ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. యుఐడిఏఐ వెబ్సైట్లో మీ ఆధార్ వినియోగం, ఎప్పుడు ఎక్కడ ఉపయోగించబడింది అనే పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. మన ఆధార్ కార్డును ఇతర వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డును సృష్టించి వాడుకుంటున్నారు. ఇలాంటి మోసాలు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎన్నో బయటపెట్టారు. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ఎవరైనా వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్ కార్డును ఎవరైనా వాడుతున్నారా, వారు మన కార్డును ఎక్కడైనా ఉపయోగించారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు యుఐడిఏఐ అవకాశం కల్పిస్తోంది. కొన్ని మార్గాలను ఉపయోగించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది యుఐడిఏఐ. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆధార్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఆధార్ కార్డ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ వెరిఫికేషన్ టైంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది.